రైట్. ఇక ఇదే ఇష్యూకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ ప్రస్తుతం అక్కడ నిరసనలైతే వ్యక్తం చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్, ఎటువంటి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది అక్కడ? అంటే శాంతియుతంగా కానీ శాంతి లోకం ప్రయత్న కార్యక్రమాన్ని దళితులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు చేతిలో మేము మనసు గాయపడ్డాం. ఆ పార్టీ మీద తరచు దళితులను కించపరచే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి చెప్పేసిన దళిత శ్రేణులు దళిత సమాజం అంతా కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం మంత్రి శాంతి కార్యాలయానికి ఎదురుగా నిరత కార్యక్రమం చెప్పింది. శాంతియుతంగా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నల్ల టైల్స్ మరలో వేసుకొని బ్లాక్ బెలూన్స్ ఎగరవేస్తూ నిరసన చెప్పే కార్యక్రమం. అంటే చంద్రబాబు అదే రూట్ లో ఎర్రగొండపాలెం పర్యటనకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు దళితులకు సమాపన చెప్పి ఎస్టీ రిజర్వ్ అయినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోకి రండి అని చెప్పి తప్పకుండా వచ్చే అర్హత మీకు లేదు అని చెప్పి దళితులంతా కూడా నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని ఎర్రగొండపాలెం ఎంట్రన్స్ లో అంటే చంద్రబాబు వచ్చే దారిలోనే నిరసన కార్యక్రమం శాంతియుత ముందే మంత్రి ఆదివారం సురేష్ కార్యక్రమం తరగతి చాలా శాంతియుతంగా నిరసన తెలియజేస్తాం. దళితులకు మమ్మల్ని కించపరిచే పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఆయన వంద బాధితులు ఇదంతా చెనగట్టుకుని దళిత సమాజాన్ని కించపరిచే పనులు చేస్తున్నారు. మన కుటుంబ కోసం వస్తున్నారు కాబట్టి దళితులకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత తమిళపాలెం నియోజకవర్గంలోకి రెండు ఎక్కువ నియోజకవర్గం చెప్పే కాదు నేను చెప్తాను. ఆయన చంద్రబాబు వచ్చిన టైంలో పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని ఇటు పక్క కనిపించాలని అటు పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరు కవ్వించుకునే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఏపీగా బంతులు తీసుకొని రైలు దేవస్థానం దారుణం చేసే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో చంద్రబాబు కార్లో నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా తన టైంలో వచ్చిపోతూ దేవస్థానం కార్యకర్తలు చేసి థ్యాంక్ యూ శ్రీనివాస్.